చూడండి డాక్టర్ గారు, మా అమ్మాయి నిజాన్ని దాచిపెట్టడం తప్పే. అసలు ఆలోచన అతనికి రాకూడదు. కూడదు, కానీ రాక తప్పలేదు మిస్టర్ రావు. అందుకు కారణం ఎయిడ్స్ వ్యాధి పట్ల మన సొసైటీలో ఒక అవగాహన లేకపోతే తప్ప అది ఏ ఏ కారణాల వల్ల వస్తుందో తెలుసుకోరు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. అంటే తప్పుతుంది కాదంటారా డాక్టర్? ఖచ్చితంగా కాదు. అవమానంతో చేశాడే తప్ప అసలు విషయం తెలిస్తే అతనిలో తప్పక మార్పు వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, రాకూడని టైంలో వచ్చానా? నో ప్రాబ్లం. జగన్ రావు, గ్లాడ్ టు సీ యూ మిస్టర్ రావు. సేమ్ టు యూ. మీరు శ్రీరామ్ బెస్ట్ ఫ్రెండ్ కదా? అవును, మీకెలా తెలుసు? ఇంతకీ మీరు నేనా? మీరు వాళ్ళ పెళ్లి విషయం ఒకసారి నాతో ఫోన్లో మాట్లాడారు కదా? ఓ సారీ, మనం ఇంతవరకు పర్సనల్ గా ఎప్పుడు కలవలేదు. పెళ్లికి ముందే నేను స్టేట్స్ వెళ్ళాను. అదంతా పెద్ద కథ, పద వెళ్ళి మాట్లాడుకుందాం. శ్రీరామ్ మీకు దూరం అవ్వడానికి కారణం, మీకు ఎయిడ్స్ రావడానికి గల అసలు కారణం నాకు ఆలస్యంగా తెలిసింది. నా వల్ల జరిగిన తప్పును నేనే సరిదిద్దుకుంటాను, తప్పును తెలుసుకునే ప్రయత్నిస్తాను. మీరేం బాధపడకండి పరిమళ గారు. మీరెంత నచ్చ చెప్పినా నా మనసు ఒప్పుకోవడం లేదు డాడీ. కిరణ్ వాళ్ళ పేరెంట్స్ నన్ను జాబ్ మానేయమన్నా నాకేం? ముచ్చట పడ్డవాడి కోసమే కదమ్మా నీ నిర్ణయాన్ని మార్చుకోమనేది. అవును శీల, పెళ్ళైన తర్వాత మొగుడుగా నీ బాధ్యతలు నిర్వర్తించేది అతనే కదా. అంటే చచ్చిపోవాలా? భార్యకు అర్థం బానిస పదమా? ఈ ఆవేశం ప్రేమకు ముందుండాలి, పెళ్లి ప్రస్తావన వచ్చాక కాదు. అవును, అదే నేను చేసిన తప్పు. కిరణ్ ప్రేమించగలిగాడు కానీ తన భార్య డాక్టర్ అంటే వాళ్ళ పెద్దవాళ్ళు ఒప్పుకోవడం లేదు అంటున్నాడు ఇప్పుడు. అసలు అతను వాళ్ళని సమర్థిస్తాడని నేను అనుకోలేదు. ఊరికే అతని మీద విరుచుకు పడకు, తప్ప అతని తప్పే లేదు ఇందులో. అవునవును, మీకొక్క నా తప్పు తప్ప మరేమీ కనిపించదు. చూడమ్మా, ఇది నీ వ్యక్తిగత సమస్య, అధికారి అయినా పరిష్కారం నీకే వదిలిపెట్టాం. ఎందుకంటే నువ్వు చదువు, సంస్కారం, విచక్షణ, వివేకం ఉన్న దానివి. నీ భవిష్యత్తు నిర్ణయించుకోగల శక్తి నీకు. మీరిద్దరు ఆలోచించండి. కిరణ్, అమ్మాయిది బాధ తాలూకు ఆవేశం అర్థం. నేను కోరుకునేది మీ ఇద్దరి సుఖ సంతోషాలు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఐ ఆమ్ సారీ శీల. సారీ అన్న పదం కనిపెట్టింది. ప్లీజ్ కోపం ఆవేశం తగ్గించుకో శీల, నా మాట విని. మా వాళ్ళకి రాబోయే కోడల పట్ల కొన్ని కోరికలు ఉన్నాయి. మరదంతా మీకు కాబోయే భార్యని. అసలు ఏం జరిగిందంటే? చూడు కిరణ్, ఎక్స్ప్లెనేషన్స్ వినే మూడ్ లో లేని నేను. ఒకటి మాత్రం క్లియర్ కట్ గా చెప్తున్నాను, నేను ఈ వైద్య శాస్త్రం చదివింది, ఏ వృత్తిలో ప్రవేశించింది నాకు ఆ విషయం తెలుసు. అందుకే నేను నీకు సారీ చెప్తున్నాను. మా పేరెంట్స్ ని ఒప్పించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ససేమరా ఒప్పుకోనంటే? నేనిప్పుడు ఈ సమస్యని అందరికీ
ఆ అందరిలో నన్ను మాత్రం చేర్చుకోకు. అంటే అంత అర్థం చేసుకోలేనంత పసివాడివి కాదు నువ్వు. నువ్వు మీ వాళ్ళందరినీ ఒప్పిస్తేనే కదా మన పెళ్ళి కాదంట. తేలిగ్గా కాదనుకోగలవా శీల? అనుకోవాలని నాకు లేదు, అందుకే ఆ పరిస్థితి రానివ్వకు. చూడు కిరణ్, ప్రేమించినప్పుడు పెళ్లికి సిద్ధపడ్డప్పుడు అడ్డురాని మండం భావ్యం కాదు. ఒక్కసారి పరిమళను గుర్తు తెచ్చుకో, ఆమెకు కూడా ఇదే సమస్య. అయినా శ్రీరామ్ సహకారం వల్ల తను ఫారిన్ కూడా వెళ్ళబోతోంది. ప్లీజ్, కిరణ్ కూడా అంత గొప్ప మనసున్నవాడు కావాలన్నది నా కోరిక. నీ కోరిక తీరాలని నేను కోరుకుంటాను. మరి నేను వస్తాను, నా ప్రయత్నం వీలైనంత త్వరలో. మన మధ్య కమ్ముకున్న మబ్బులు తొలగాక సంతోషంగా కలవాలని కోరుకుందాం. బాయ్. హలో, గుడ్ మార్నింగ్ శ్రీరామ్. గుడ్ విషెస్ చెప్పినా అవి బుడిదలో పోసిన పన్నీరే అవుతాయి జగన్. లైఫ్ అనే గుర్రానికి జాకీ దాని ఓనర్. అంటే గుర్రం జాకీ మాట వింటే ప్రయాణం సాఫీగా సాగుతుంది. అదే జాకీ గుర్రం చేతిలో పడ్డాడు అనుకో, గోతులో పడక తప్పదు. ఏమంటావు? జీవితానికి సంబంధించిన సత్యాలు వినటానికి బాగానే ఉంటాయి, బట్ వాస్తవాలు ఎదురైతేనే భరించడం కష్టం. నువ్వంత భరించలేని కష్టం తెలిసి అడుగుతున్నావా? పరిమళ గురించి వినకూడనిది విన్న తర్వాత ప్రతి క్షణం నేను అనుభవించింది నరకమంటే, ట్రాల్వో ఆడ దూరమైనంత మాత్రాన బోర్ను ఏడ్చేంత బలహీనుడు అనువు. అది బలహీనత కాదు, అనురాగ బంధానికి ఉన్న బలం. నా జీవితం అంతా నాకు తోడుంటుందని ఆశపడ్డాను, కానీ ఒక మోసం ఒక వంచిన కలగలిపిన రూపం ఉందని ఆలస్యంగా తెలుసుకున్నాను. తెలుసు, అసలు నిజం చెప్పింది నువ్వు, అంతా తెలుసుకొచ్చింది నువ్వు. అఫ్ కోర్స్, నేను కూడా పొరపాటు పడకూడదని గ్యారంటీ ఏమిటి జగన్? నీ ప్రేమ కథ చెప్పావు, విన్నాను, తోచిన సలహా ఇచ్చాను. పెద్దలు వద్దు, నా పెళ్లి మానొద్దు అని ఆ రోజు నేనంటే నువ్వు ఆనందంగా విన్నావు. మళ్లీ నీకు నా అవసరం వచ్చింది, భార్యపై సందేహం. ఆ పరిస్థితి తెలుసుకున్న నిజం నీ దాకా వచ్చి నీ మానసిక స్థితిని మార్చింది. అది నీ తప్పు కాదు. తప్పుల మాటకొస్తే ఇందులో ఎవరి తప్పు లేదు, పరిస్థితుల ప్రభావం తప్ప. మనిషిని నైతికంగా పతనం చేసే పరిస్థితి అదుపు తప్పిన ఆశలు. అక్కడే నువ్వు పొరపడుతున్నావు. ఆశలు అదుపు తప్పినా ఆలోచన పనులు ఆవేశపడరు. నువ్వు నా ఆవేశాన్ని చూడగలుగుతున్నావు, కానీ జగన్ మనసును చూస్తున్నట్టే చెప్తున్నాను. కంటికి కనిపించేదంతా నిజం కాదు. ఈ విషయం నాకు తెలిసాకే నీ దగ్గరికి వచ్చాను. నీ భార్య నువ్వు అనుకున్నట్టు నీచురాలు కాదు, దురదృష్టవంతురాలు. అంటే కొన్ని కొన్ని విషయాలు స్వయంగా సమగ్రంగా ఇక్కడికి చెప్తే తప్ప రావా? అదేం లేదురా. సరే పద. సీ మిస్టర్ శ్రీరామ్, పేషెంట్స్ లో ఎక్కువగా టీనేజర్సే ఉన్నారు. ముఖ్యంగా చాలా మంది అనుకుంటున్నట్లు ఎయిడ్స్ రావడానికి విశృంఖల శృంగారం ఒక్కటే కారణం కాదు, మాదక ద్రవ్యాలు వాడడం వల్ల వచ్చే ఉంది. నువ్వు నాకు చూపించిన కుర్రాడు నవీన్, ఎగ్జాక్ట్లీ అతనికి మాదక ద్రవ్యాలు వాడడం వల్ల వచ్చింది. ఇంకో అబ్బాయి ఉన్నాడు చూసారా, అతనికి రక్త మార్పిడి వల్ల వచ్చింది. ఏమిటంటే ఎవరో ఎయిడ్స్ పేషెంట్ ఇచ్చిన బ్లడ్ బాటిల్ పగలటం,
యాక్సిడెంటల్ గా ఆ గాజుముక్క డాక్టర్ పరిమళ గారి గుచ్చుకోవటం చాలా మంచి డాక్టర్ సొసైటీకి ప్రేమడే మనిషికి ఈ కష్టం రావటం ఇట్స్ రియల్లీ బ్యాడ్ నేను ఆ ప్రాణానికి ప్రాణమైన పరిమళని పరవస్త్రంగా అనుమానించి అవమానించాను ఐఎమ్ సారీ పరిమళ ఐఎమ్ రియల్లీ సారీ అన్నట్టు నిన్నటి నుంచి నిన్ను విషయం అడుగుదాం అనుకుంటున్నాను What about Sriram's blood test? అది మీ ఇద్దరి సంసార బంధం వల్ల శ్రీరామ్కు హెచ్ఐవి పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది కదా శ్రీరామ్కి ఎయిడ్స్ వచ్చే ఛాన్సే లేదు ఇప్పటిదాకా మేము కండోమ్స్ వాడుతూనే ఉన్నాం అయినా నేను ఎయిడ్స్ పేషెంట్ అని తెలియగాని నా ముఖం మీద చేయి కొట్టిన అసలు సిసులు మగాడు శ్రీరామ్ నేను ఇప్పుడు చచ్చా మళ్ళీ మళ్ళీ అవే మాటలు తలుచుకుని బాధపడడం వల్ల ప్రయోజనం ఏముంది జరగవలసింది ఆలోచిద్దాం ఇప్పుడు కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం టాపిక్ అంతా ఎయిడ్స్ మీదే నువ్వేమైనా సజెషన్స్ ఇవ్వగలవా నేను ఇప్పుడు సజెషన్స్ గురించి కాదు సాల్వేషన్ కోసం అన్వేషిస్తున్నాను ఇక కన్నే మరి నేను వెళ్ళిరానా అలాగే చూడు బేబీ అనవసరమైన ఆలోచనలు మానుకుని చేసుకుని పో తల్లి చూడు తల్లి నిద్ర అమ్మఒడి కన్నా ప్రశాంతతనిచ్చే ఒకే ఒక సాధనం అమ్మా డాడీ నేను ఆపి ఐదు పోని చిన్ననాడు నేను లాలిపాట పాడిన ఆ పాటే ఈ టాబ్లెట్ అనుకుని వేసుకోమ్మా Shall we go to bed? నిన్నే అడుగుతున్నాను నేను విన్నది నిజమేనా అని ఏమిటమ్మా నీ పెళ్ళానికి ఏడ్స్ చెప్పింది ఎవరైనా నేను విన్నది నిజమేనా అని కొన్ని నిజాలు నిజాలైనా అవి వినటానికి చేరుగా ఉంటాయమ్మా చాలే అంటూ పెళ్లి పేరుతో మెడకు తగిలించుకున్నావు దాని రంగు బయటపడిన తర్వాత కూడా ఇంకా దాన్నే సమర్థిస్తున్నావు అమ్మా పరిమళ నా భార్య ఒక్కసారి వీధిలోకి వెళ్ళి చూడరా ప్రతి వాళ్ళు చూపులతో ఎలా పొడుస్తున్నారో నీకు అర్థం అవుతుంది ఎవరి బ్రతుకులు వారికి భారమైపోయిన ఈ రోజుల్లో మన గురించి ఆలోచించడానికి టైం ఎవరికి ఉంటుందమ్మా ఏ అడగలేదన్నా అంతరిబ్బరం నీకేరా నువ్వు తప్పించి తిరుగుతున్నావు కానీ అందరూ నన్ను ఎన్ని మాటలతో చంపుకు తింటున్నారో నీకెలా అర్థమవుతుందిరా ఏది తింటావు పక్కింటావు
అయ్యో వదినా, నిప్పులాంటి వంశం మీది ఎంత మచ్చ ఎంత మచ్చ అంటూ సానుభూతి పేరుతో సన్నాయి నొక్కులకు వాళ్ళ స్వభావాలు తెలిసి కూడా ఎందుకమ్మా వాళ్ళ గురించి నువ్వు పట్టించుకుంటావు? మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఈ లోకం గురించి కాదు, మన పరిమితి. ఆలోచించే అవసరం లేదు. అంటే నీ అభిప్రాయం? ఖచ్చితంగా చెప్తున్నాను, ఇక దరిద్రురాలు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి కాదన్నా ఉద్యోగం చేస్తానంటే సరేనన్నాను, వద్దన్నా విదేశాలకు వెళ్తానంటే ఒప్పుకున్నాను. కానీ ఆ మాయదారి రోగంతో అది నీతో కాపురం చేస్తానంటే వెంటనే విడాకులు ఇచ్చేసేయి. అమ్మా, అమ్మను కాబట్టి చెప్తున్నాను రా, దానికి విడాకులు ఇచ్చి వదిలించుకో, లేదా ఓ యాత్రా టికెట్ కొని నా మొహన పారే గుడి మెట్ల మీద పడి చస్తాను. అదేదో బాగా ఆలోచించి ఆ నిర్ణయం ఏదో ఇప్పుడే ఇక్కడే తేల్చు. సరే. అంటే విడాకులకు ఒప్పుకున్నట్టేగా? నీకు యాత్ర టికెట్ కొనిస్తాను. ఈ రోజు నేను కిరణ్ తో కఠినంగా మాట్లాడానా? ఏం చేయను, పెళ్లి చేసుకునేందుకు పరస్పరం ఇష్టపడ్డాక పెద్దల కోసం పెళ్లి చూపులన్నాడు, సరేనన్నాను. తర్వాత వాళ్ళు ఎందుకిలా ఆలోచిస్తుంది పెద్ద తరం? ఆడా మగల తేడాలను పెట్టి ఎందుకు స్త్రీ జాతిని ఎదగనివ్వదు? శ్రీరామ్ ఆమె అభిరుచులు అభిప్రాయాలు గౌరవించగలడు, ఆడదాని అదృష్టం అభివృద్ధి ఒక మగవాడి మీద ఆధారపడే ఈ స్థితి నుండి స్త్రీ ఎప్పుడు బయటపడుతుంది? ఇంకా నిద్రపోలేదాము? లేదు నాన్న, నిద్ర రావటం లేదు. పొడుకు పట్టదమ్మా, అది సహజం. కానీ స్థిమితంగా ఆలోచించి ప్రవర్తించాలి. డాడీ, ఒకవేళ కిరణ్ మాటను వాళ్ళ పెద్దలు కాదని తను నన్ను కాదనుకుంటే మీరు తప్పు చేశారు. మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా నువ్వు సుఖపడాలమ్మా. అందుకే నిన్ను ఇంటిదాన్ని చేయాలని మా ఆరాటం. నా బాధను అర్థం చేసుకోవడం మీ బాధ్యత కదా డాడీ. ఎందుకు కాదమ్మా, అది తెలుసుకొనక నేను చెప్తున్నాను. చూడు శీల, ఏ నిర్ణయం తీసుకున్నా సరే నా అండదండలు నీకుంటాయి. మా కోసం కాకుండా నీకోసం నువ్వు ఆలోచించు. థ్యాంక్ యూ డాడీ, చెప్పినట్టు ఈ మాత్రం సపోర్ట్ ఒక ఆడపిల్లకుంటే అంతకు మించిన ధైర్యం ఉండదు. అయితే నిశ్చింతగా నిద్రపో. ఓకే డాడీ. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్ అమ్మా. డియర్ కలీగ్స్ అండ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవడానికి కారణం విస్తరిస్తున్నటువంటి భయంకరమైన సుఖవ్యాధి ఎయిడ్స్ గురించి తెలుసుకోవడం కోసం. ఎందరో అభాగ్యుల జీవితాలని జీవన పరిధి దాటించి మృత్యురేఖపై సుఖవ్యాధి ఎయిడ్స్. ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. అమెరికా దేశంలో డిసెంబర్ 1981 సంవత్సరంలో మొదటి ఎయిడ్స్ రోగి మరణించాడు. విశృంఖలమైన వ్యభిచారం, స్వలింగ సంపర్కం, మాదక ద్రవ్యాల వాడకం వంటి కారణాల వల్ల ఎయిడ్స్ వస్తుంది. మహమ్మారిలా మన మధ్య ప్రవేశించిన ఈ ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థలు, వైద్య శాస్త్ర నిపుణులు విస్తృతమైన ప్రజారోగ్య సమస్యగా మారిన ఎయిడ్స్ వ్యాధిపై మన వైద్య శాస్త్రం సమరం సాగించాలి సార్.
యు ఆర్ కరెక్ట్ సార్ వేగంగా నిరోధించకపోతే ఈ వ్యాధి విషవాయువైన గతిలో శ్మశాన వాటికలుగా మారుస్తుంది ఈ ఎయిడ్స్ పట్ల సమాజంలో అవగాహనను పెంచడం మన తక్షణ కర్తవ్యం చాలా మంది భయాందోళనలతో ఇంగితం లేని వ్యాధి కాదు కారణం లేదే రాదు అవును వదంతులు విని వాస్తవాలు మరిచి ఎయిడ్స్ గురించి భయపడే అమాయక ప్రజలు వాస్తవాన్ని గుర్తించి నాగరికత మరిచిపోయి విశృంఖలంగా ప్రవర్తించే యువత జాగృత పడితే ఎయిడ్స్ నిరోధించడం సమస్యమే కాదు సార్ ఎయిడ్స్ వ్యాధి పుట్టుక ఎయిడ్స్ గురించి సొసైటీని ఎడ్యుకేట్ చేయడానికి వాలంటరీగా ముందుకు రావాలి చెప్పండి సార్ సిన్సియర్ డాక్టర్ గా మీరు ఏం చెప్పారో మేము అదే ఫాలో అవుతాం అయితే అనుభూతితో ఆదరించడం నేర్చుకోండి అసహ్యించుకోకండి అది మనకు సాధ్యపడుతుంది కానీ మామూలు మనిషికి అసాధ్యం అవును అదుపు తప్పిన అలవాటు కట్టుకుంటున్న మూర్ఖుల పట్ల జాలిపడటం అపాత్రదానమే సార్ అలా అనకండి డాక్టర్ అందరూ అజ్ఞానులు ఉండరు కొందరు అభాగ్యులు కూడా ఉంటారు నోటికి ఎక్కడో రహదారుల్లో నడిచే వాళ్ళు కంటికి కనిపించరు సార్ అంటే మీ ఉద్దేశం ఏముంది ఎయిడ్స్ ఒక అంటువ్యాధి కాదని తెలిసినా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండటం మంచిది వాట్ డు యు సే ఎయిడ్స్ రోగి పట్ల సానుభూతి పంచగలం కానీ సహజీవనం చేయలేము సార్ కాబట్టి కామన్ హాస్పిటల్స్ లో వాళ్ళని ట్రీట్ చేయకుండా సెపరేట్ గా ట్రీట్ చేయాలి సార్ ఆదర్శాలు ఆశయాలు ఉన్న వాళ్ళు ముందుకు వస్తారు కాదనుకున్న వాళ్ళు మానేస్తారు ఓకే కమ్ టు ద పాయింట్ మీలో ఎంత మంది ఎయిడ్స్ పేషెంట్ ని ట్రీట్ చేయడానికి సిద్ధపడతారు ఆ సబ్జెక్ట్ స్పెషలైజేషన్ కంపల్సరీ సార్ మరి అయితే అలా స్పెషలైజేషన్ చేయడానికి మీలో ఎవరైనా సిద్ధంగా ఉన్నారా ఐ యామ్ రెడీ సార్ వెల్డన్ డాక్టర్ షీల నేను మరెందరికో స్ఫూర్తిగా మారాలి మన సంస్థ తరఫున రేపే నీ పేరు నామినేట్ చేస్తున్నాను థాంక్యూ సార్ కమ్ ఇన్ హాయ్ కిరణ్ ఎలా కూర్చో మీ దృష్టిలో నా విలువ ఏమిటి అరే ఎందుకంటావేసావు అట్లా ఏం జరిగిందో చెప్పు నేను అదే అడుగుతున్నాను ఆవేశపడి నిర్ణయాలు తీసుకునే ముందు కిరణ్ అర్థమయ్యేటి చెప్పు నువ్వెంతో తెలివైన దానివనుకున్నాను మరీ ఇంత మూర్ఖురాలు అనుకోలేదు కిరణ్ ఏ ఉన్న మాట అంటే కోపం వస్తుందా నీకు తెలుసు మన పెళ్లి విషయంలో మా అమ్మ నాన్న ఇప్పుడు ఎవరు అవునని ఒప్పుకుంటూనే నువ్వు చేస్తుండేవి నేనేం చేశాను నీకు తెలీదా నాకు గుర్తులేదా కిరణ్ ఆ చెప్పేదేదో సూటిగా చెప్పు చెప్పడానికి ఏముంది నేనైపోతున్నాను ఏ అలా చూస్తావే అర్థం కానట్టు ఎయిడ్స్ సబ్జెక్ట్ స్పెషలైజేషన్ కోసం నీకన్నా సీనియర్స్ అందరూ నోరు మూసి కూర్చుంటే దాని గురించి ఇప్పుడు ఎందుకు నువ్వెంత డాక్టర్ అయినా నాకు కాబోయే భార్యవి అయినంత మాత్రాన నా ప్రతి నిర్ణయం నీతోనే చర్చించాలా అన్నీ అక్కర్లేదు సుఖరోగాల స్పెషలిస్ట్ అని అందరూ నిన్ను వేలెత్తి చూపిస్తుంటే అది భరించే శక్తి నాకు ఉండద్దా మీ గురించి నలుగురు నాలుగు విధాలు మాట్లాడుకుంటుంటే అది విని మా అమ్మ నాన్న సహించగలరా ఎంత విపరీతంగా మాట్లాడుతున్నా వారికి లేని అది నయం చేసే డాక్టర్ గా నాకుంటుందా ఏ ఎగతారా కాదు ఈ మనుషుల మనస్తత్వాలు అర్థం చేసుకోలేని అవివేకం కానీ ప్రతిసారి ఎదుటి వాళ్ళ సానుభూతి కోసం పాకులాడడం నాకు ఇష్టం లేదు కిరణ్ What do you mean? ఎన్నో రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను పెళ్లి సెటిల్ అయ్యా ఇక చెప్పే అవసరం రాదనుకున్నాను బట్ నో దట్ చెప్పక తప్పడం లేదు ఏమిటో నువ్వు అంతగా ఫీల్ అయిపోతూ చెప్పాల్సిన గొప్ప విషయం నవ్వులాటగా ముగుస్తుందేమో కిరణ్ శిలా నిన్ను ప్రేమించి నీతో జీవితం పంచుకోవాలనుకుంటున్న ఈ శీల నిన్ను చూసి అమ్మా నాన్నలు ఒప్పుకోవడం లేదంటూ బేలముఖం అందరూ నన్ను చూసి నవ్వుతున్నారంటూ భరించలేనంటూ బెదురు చూపులు ఇవి కాదు నేను నీ దగ్గర అదే పొరపాటు సంకుచితంగా ఆలోచించటం వేరు సంకుచితంగా బతకటం వేరు కానీ ఆ ఎరుకు దారిలో నా చెయ్యి పట్టుకుని నడవాలంటున్నావు అది నాకు ఇష్టం లేదు అంటే కుదిరిన పెళ్లి కాదంటావా పెద్దలిచ్చి పుచ్చుకున్న మాటలు లెక్కసేవా
కోసమే కాక మిగతా వాటి గురించి నాకు అనవసరం. కిరణ్, మన పెళ్లికి ఇంకా టైం ఉంది. ఈలోగా బాగా ఆలోచించు, మనసుకు తోచింది చెప్పు, చెప్పింది చెయ్. అంతేకాని పసి పాపలా, చేతికి మాటికి అభిప్రాయాలు మార్చుకోకు. ఒక ఆదర్శానికి కట్టుబడినా నేను ఒక్కసారి నీ వైపు తిప్పుకో, అప్పుడు తప్పు నాదా నీదా అన్నది అర్థమవుతుంది. వెళ్ళిరా కిరణ్, ఇది వీడ్కోలు కాకూడదని నేను అనుకుంటున్నాను.